ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులోనే తీరిపోవాలంటారు మన పెద్దలు. అందుకే అమ్మాయికి 18 నుంచి 20 సంవత్సరాలు రాగానే పెళ్లి ఒక ఇంటిదాన్ని చేసేయాలని కలలు కంటుంటారు తల్లిదండ్రులు. కానీ ప్రస్తుతం తల్లిదండ్రులు కొద్దిగా మారారనే చెప్పాలి. చదువు ఉద్యోగం పేరు చెప్పి 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఆడపిల్లలకు పెళ్లి కాకుండా ఉంచుతున్నారు. ఈ జాబితాలో మన టాలీవుడ్ తారలు ఎక్కువగా ఉంటారు. వారు 20 నుంచి 25 సంవత్సరాల వయసులో వచ్చేసరికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. వారు 20 నుంచి 25 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక స్టార్డమ్ వచ్చేసరికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. కానీ 40 నుంచి 50 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా పెళ్లిళ్ళు చేసుకునే తారలు ఎవరు ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం. అప్పటి టాప్ హీరోలైన చిరు, బాలయ్య, నాగార్జున లాంటి హీరోల సరసన నటించి హీరోయిన్గా మంచిగా అద్భుతంగా రాణించిన బ్యూటీ 50 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఆ మధ్యకాలంలో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వచ్చినా అది వాస్తవం కాలేదు. ఇప్పటికీ సింగిల్గానే ఉంది శోభన. టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సితార కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సితారకి 47 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి సౌత్లోనే టాప్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నగ్మ. ఎందరో యువకులు మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ మాత్రం 47 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన టాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి భిన్న పాత్రల్లో నటిస్తోంది. కానీ దానికి 48 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి గురించి ఆలోచించట్లేదు ఈ నటి అనుష్క. సూపర్ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ మరి పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది బెంగళూరు సుందరి. తనకి 39 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి గురించే ఎత్తడం లేదు. ఇక టాలీవుడ్లో 150 సినిమాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తున్న నటి రజిత కూడా తనకి 48 ఏళ్ళు దాటుతున్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే మిగిలింది. అల్లుడు గారు వచ్చారు, పంచదార చిలక లాంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నటి కౌసల్య ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పలు సినిమాలు నటిస్తోంది. 40 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు కౌసల్య.